ఆకాకరికాయ మసాలాకి కావలసిన పదార్థాలు: ఆకాకరికాయ ముక్కలు 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, యాలకులు 10, చెక్క కొద్దిగా, లవంగాలు 4, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, పచ్చిమిర్చి 2, ఉప్పు తగినంత, పసుపు కొద్దిగా, టొమాటో ముక్కలు 1 కప్పు, బిర్యానీ పువ్వు 2, ధనియా పొడి 1/2 టీ స్పూన్, జీరా పొడి 1/2 టీ స్పూన్, గరం మసాలా 1/2 టీ స్పూన్, బిర్యానీ మసాలా 1/2 టీ స్పూన్, పెరుగు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, నూనె 4 టీ స్పూన్లు. ఆకాకరికాయ మసాలా తయారు చేసుకునే విధానం: ముందుగా ప్యాన్ పెట్టి నూనె వేసి లవంగాలు, దాల్చిన చెక్క, బిర్యానీ పువ్వు, యాలకులు వేసి వేయించుకోవాలి. తర్వాత ఆకాకరికాయ ముక్కలు కూడా వేసి వేగనివ్వాలి. మరో ప్యాన్ లో నూనె వేసుకుని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి, ఆ తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, టొమాటో ముక్కలు కూడా వేసి మరికొద్దిసేపు వేయించుకోవాలి. ఆ తర్వాత వేయించుకున్న ఆకాకరికాయ ముక్కలు కూడా వేసి అందులో ధనియా పొడి, గరం మసాలా, బిర్యానీ పొడి, జీరా పొడి, పసుపు, తగినంత ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. చివరిగా పెరుగు, కొంచెం నీళ్లు కూడా వేసి ఒకసారి కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని సర్వ్ చేసుకుంటే ఆకాకరికాయ మసాలా రెడీ.